నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మీకు ఇప్పటికే చాలా రకాల మొక్కలు, మూలికలు, అనారోగ్య విషయాలకు, అనారోగ్యాలకు సంబంధించి చాలా చికిత్సలు చెప్పున్నాం. ఈరోజు మీకు ఒక అద్భుతమైనది, అమోఘమైనది, నిజంగా మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనది. సో ఇన్ని బెనిఫిట్స్ ఇలా ఉంటాయా అని మీరే ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక మొక్కను మీకు పరిచయం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇది దొరకడం చాలా ఈజీ, చాలా తేలిక, మీకు చాలా అందుబాటులో ఉండేది. కానీ దాని పేరేంటో తెలియదు, వాడుకునే విధానం తెలియదు, చాలామంది నిర్లక్ష్యం చేయడం, అది పనికిరాని మొక్క అని చెప్పని కలుపు మొక్కగా దాన్ని పీకి పారేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే దీన్ని ఈ మొక్క ఏంటో చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. కానీ ఇంతేనా అనుకోకుండా ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అంటే, ముందే వాటి విషయాలు చెప్పి తర్వాత మీకు మొక్కను చూపిస్తా. మొక్క ఇక్కడే ఉంది, నా చెట్టు నా దగ్గరే పచ్చిది ఉంది ఇక్కడ అందుబాటులో. అయితే ఇది ముఖ్యంగా ఎవరైతే మీ ఇంట్లో స్మోకింగ్ చేస్తుంటారో, అంటే పొగదాడ బీడీలు, సిగరెట్లు, చుట్టా ఇలాంటివి కాల్చే వాళ్ళు ఉంటారు కదా, అది మీకు చిరాకు పెడుతుంటుంది, దాన్ని మానిపించాలనుకుంటుంటారు. కానీ వాళ్ళు మానరు, మీరు మానిపించలేరు. అయితే ఈ మొక్కతో మీరు కొన్ని రకాల ఔషధాలుగా కానీ, లేకపోతే ఈ ఆకును మీరు ఆకుకూరగా వండుకొని తినొచ్చు. అసలు చెప్పాలంటే ఇది వండుకొని తినేది. అలా మీరు ఆకుకూరల్లో పాటు రోజు ఇది కొంత కనుక వేస్తున్నట్లయితే, వాళ్ళు ఈ మొక్కని కూరగా తింటున్నట్లయితే, అంటే అందరూ తినొచ్చండి, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంటే స్మోకింగ్ చేసేవాళ్ళే తినాలన్న రూల్ ఏమీ లేదు, అలా చేసినట్లయితే వాళ్లకు తాగాలన్న కోరిక తగ్గిపోతుంది, ఆ స్మోక్ చేయాలన్న కోరిక తగ్గిపోతుంది. ఇది ఒకసారి, ఇది చాలామందికి అవసరమైంది, మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది చాలామంది అవసరమైంది. అదేంటో ముందుగా చెప్పండి అని అడుగుతారు. ఇక తర్వాత దీంతో ఇంకా ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఎక్కువ మంది, కనీసం 8 నుంచి 12% మధ్య కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుండే వాళ్ళు ఉన్నారు. సీకేడీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ అని ఇది బాధపడుతూ డయాలసిస్లు చేసుకుంటూ చాలామంది అవసరపడుతున్నారు. దీనికోసం చాలామంది డాక్టర్లు పునర్నవ ఉపయోగపడుతుంది, వరుణ ఉపయోగపడుతుంది, పల్లేరు ఉపయోగపడుతుంది, కొండపిండి ఉపయోగపడుతుంది, ఈ 4 మాత్రమే చెప్పున్నారు. ఇది కాకుండా దీంతో ఈ మొక్క ఒకటి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా అంటే ప్రారంభ స్థాయిలో ఉండాలి, అంటే క్రియాటిన్ అది 1.2 mg/dL లోపు ఉండాలి, దానికంటే దాటి వెళ్ళిపోతుంటే, అంటే కిడ్నీ ప్రాబ్లంలో. ఆ కిడ్నీ ప్రాబ్లం తెలిసిన వాళ్ళకి ఈ మాటలు అర్థమవుతాయి, ఆ కిడ్నీ ప్రాబ్లం తెలియని వాళ్ళకి అదేదో చెప్తున్నారు అనేసి అనుకుంటారు. క్రియాటిన్ లెవెల్స్ ఎప్పుడైతే 3-4 అయిపోయి ఇంకా డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది, వాళ్ళకు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కాళ్ళలో, చేతుల్లో, ముఖం మీద వాపులు చేసేయడం, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో అప్పుడు వాళ్ళకి డయాలసిస్ చేయాల్సిన అవసరం వచ్చి చాలా డయాలసిస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణలో ప్రభుత్వమే చాలా చోట్ల డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయిస్తోంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రభుత్వం తన రాష్ట్రంలో ఉండే రోగులను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగంగా చేస్తున్నారు. అయితే ప్రారంభ స్థాయిలో ఉన్నప్పుడే కొంచెం గుర్తించి ఈ యొక్క మొక్కల్ని ఏవైనా ఉపయోగించుకున్నట్లయితే చాలా వరకు ఓ 10 ఏళ్ల పాటు డయాలసిస్ స్థాయికి వెళ్లకుండా కాపాడుకోవచ్చండి. సో దీంతో ఉన్న బెనిఫిట్స్ మీరు ఒకసారి బాగా ఆలోచించుకోండి, బాగా అర్థమవుతుంది కూడా మీకు. ఇంకోటి ఏంటంటే, ఆ క్రియాటిన్ లెవెల్ తగ్గించడం, బ్లడ్ యూరియా తగ్గించడం, ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గించడం, ఇవన్నీ కూడా చేసి, ఇంకా యూరినరీ బ్లాడర్ స్టోన్స్. ఇంకోటి ఏంటంటే, నేను ఇదేదో నా సొంత స్టోరీ కాదండి, ఇది మనకు ఒక జైపూర్లో ఆయుర్వేద యూనివర్సిటీ ఉందండి, ఆయుర్వేద రీసెర్చ్ అంతా జరుగుతుంటుంది, అక్కడ కొన్ని రకాల మొక్కల మీద రకరకాల ప్రయోగాలు చేసి రీసెర్చ్ చేసి వాటి యొక్క ప్రయోజనాలు తెలియజేస్తుంటారు. అక్కడి ప్రొఫెసర్స్ వీటి మీద పరిశోధన చేసి తెలియజేసి చెప్పిన విషయాలండి ఇది. ఇది నేనేదో నాకు తెలిసిందని చెప్పని నేను చెప్పేయడమనే కాదు, ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిందే. ఆయుర్వేదంలో ఉన్నా కూడా అది వృక్క రోగాలకు అని ఒక్క మాట చెప్తుంది. వృక్క రోగాలు అని అంటే ఆ వృక్క అంటేనే అర్థం కాదు, అది డాక్టర్లకు మాత్రమే అర్థమవుతుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దాంతో ఔషధం తయారు చేసి వాళ్ళ మీద ప్రయోగించి చూడాలి. అంతవరకు పేషెంట్ కూడా ఎవరు ఛాన్స్ ఇవ్వట్లా, ఏదైనా మెడిసిన్ ఇస్తాను దాన్ని వాడి చూద్దాం అనేది లేకుండా ఎమర్జెన్సీ డోర్లు ఎప్పుడు ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళగానే ముందు డయాలసిస్ పెట్టేయండి, డబ్బులు ఎలాగూ ఉన్నాయి, మేము వెళ్ళి 2 సార్లు డయాలసిస్ చేయించుకుంటాం అనుకునే వాళ్లకు ఇది పెద్ద ఉపయోగపడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలా డయాలసిస్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. అలా చేసుకోకుండా సహజ సిద్ధంగా తగ్గించుకొని ఇంకొంతకాలం లైఫ్ స్పాన్, అంటే మీ యొక్క ఆయుష్ను పెంచుకోవాలన్న కోరిక మీకు ఉన్నట్లయితే,
అప్పుడు ఇలాంటివి మీరు ఉపయోగించుకోవచ్చండి. అంతేకాకుండా ఈ యొక్క కిడ్నీ డిసీజెస్ ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు లివర్ డిజార్డర్స్, లివర్ డిసీజెస్ కూడా డెవలప్ అవుతాయి. ఆ యొక్క లివర్ డిసీజెస్ని, జాండీస్ని తగ్గించడానికి కూడా ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. అందుకని ఈ ప్లాంట్ని మీకు చూపిస్తూ చెప్తాను. ఇంతసేపు చెప్పగానే ఏదో అన్నీ చెప్తున్నారు, మాకు అదేదో తెలియదు అని అంటున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా గుర్తుపడితే గుర్తుపట్టండి, చూడండి ఈ మొక్క, మీకు ఇలా పట్టుకుంటే మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే నేను దాని పేరు సహదేవి అంటారండి. అన్ని చోట్ల భారతదేశంలో ఎక్కడ పెరగని ప్రాంతం అంటూ లేనే లేదు. అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, యస్య దేశ ప్రసూతస్య తస్యం తచ్చౌషధం హితం. అంటే మీరు ఏ ఏరియాలో నివసిస్తుంటారో, మీకు ఆ ఏరియాలో మీరు ఏదైనా తప్పులు చేయడం వల్ల వచ్చే రోగాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తగ్గించడానికి మీ చుట్టుపక్కలే ఔషధ మొక్కలు మీకు అందుబాటులో ఉన్నాయి అని దీని అర్థం. అంటే మీకు అందుబాటులో ఉంది, కానీ మీరు ఎప్పుడైనా దీని పేరేంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు ఎప్పుడు చూసి ఉండరు. చూడండి, దీని ఆకుల్ని మనం లేతగా ఉండేటప్పుడు తీసుకొచ్చి ఆకుకూరగా వండుకోవచ్చు. ఆకుకూరలో లిస్టు చాలా ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒకటి. సహదేవి అంటారు, దీనికి ఒక చిన్న లాటిన్ నేమ్ ఉంది. సహదేవి అని కొడితే కూడా మీకు నెట్లో కూడా దొరుకుతుంది. ఆ మొక్కను చూడవచ్చు, గుర్తుపట్టవచ్చు. దీనికి ఈ పువ్వులు అంటే ఇక్కడ పాపం నీళ్లు సరిగా లేక, ఇవి సరిగా ఆరోగ్యకరంగా లేక ఈ పువ్వులు కొంచెం తెల్లబడిపోయినాయి. యాక్చువల్గా పింకు రంగులో ఉంటుందండి, పింకు ఊదా రంగులో ఈ పువ్వులు ఉంటాయి. మీకు ఇది ఇలా విడిపోయినప్పుడు ఆ పింక్ ధనం బాగా తెలుస్తుంది, నీళ్లు బాగా ఉన్న ప్లేసుల్లో బాగా పెరుగుతుంది, ఆకులు కూడా బాగుంటాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ చెట్లు ఆకులు సరిగా లేవు, కానీ మీరు గుర్తుపట్టడానికి ఇది 4 అడుగులు తక్కువ లేకుండా పెరుగుతుందండి, భారతదేశం అంతటా పెరుగుతుంది. ఇక నీళ్లు సరిపడాలు లేని చోట 1 అడుగు 2 అడుగులు మొక్కలే ఉంటాయి. మనకు తోటకూర ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుందండి. మరి తోటకూర తెచ్చుకొని వాడుకుంటున్నారు, కానీ సహదేవిని తెచ్చుకొని వాడుకోవట్లా. ఇంకొకటి ఏంటంటే, దీనిలో ఉండే బెనిఫిట్స్, ఒక 10 రకాల డిజీజెస్ మీద పనిచేస్తుంది. ఇక్కడ ఈ మొక్కని ప్రతి పుష్యమి నక్షత్రంలో పీరియడ్ వచ్చినప్పుడు స్త్రీలు కనుక వాడుతున్నట్లయితే వాళ్ళు కోరుకునే సంతానం కలిగే అవకాశం ఉంది. ఇంకా దీన్ని పుంసవన చికిత్సలో కూడా దీన్ని వాడతారు. పుంసవన చికిత్స అంటే ముక్కులోకి డ్రాప్స్ చేసి ఈ యొక్క ప్రెగ్నెన్సీ, గర్భం ఆరోగ్యకరంగా పెరగడానికి, వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా మంచి ఆరోగ్యకరంగా ఉండడానికి, వాళ్ళ యొక్క పిండం ఆరోగ్యకరంగా పెరగడానికి వాడే ఔషధాల్లో ఇది చాలా ముఖ్యమైనది. కానీ దీని గురించి ఎవరు తెలుసుకోక ఒకవేళ తింటే ఏమైనా అయిపోతుందేమో. అందరికీ ఆయుర్వేదం మీద ఒక దురభిప్రాయం ఒకటి ఉంది, ఏంటంటే వేడి చేస్తాయేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమని. అంటే కెమికల్స్తో తింటే సైడ్ ఎఫెక్ట్స్ రాదు, కానీ దీన్ని తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఒక ఆకుకూర తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అని అడిగే మహానుభావులు ఉన్నారు. సో ఇక వాళ్ళు ఏం చేయలేము, వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచుకుంటే వీటి మీద ఉన్న దురభిప్రాయాలను కనుక మానుకొని ఒకసారి వాడి చూసి ఏమైంది తెలుసుకొని దానిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళని అడిగితే దానికి ప్రత్యామ్నాయంగా ఉపశమనంగా ఏం చేయాలి, ఒకవేళ వేడి చేస్తే మజ్జిగ తాగండి, నీళ్లు బాగా తాగండి. ఎవరైనా నీళ్లు సరిపడ తాగని వాళ్ళకి వేడి చేస్తుంది, కానీ ఆ నీళ్లు సరిపడ తాగకుండా ఇవి తినేసి ఆ తర్వాత మాకు వేడి చేసిందండి, అందుకని మేము ఆయుర్వేదం వాడట్లేదు అని చెప్పే వాళ్ళని మనం ఏమని వాళ్ళకు వర్ణించగలం చెప్పండి, ఏమని వాళ్ళకు దానికి వాళ్ళ యొక్క మైండ్లో ఆ యొక్క చెడుగా పేర్కొన్న దాన్ని బయటకు ఎలా పంపించగలుగుతాం. ఇక తర్వాత దీంతో ఉన్న ఒక అద్భుతమైన గుణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అండి, వైరల్ ఇన్ఫెక్షన్స్. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు ఇవి జనరల్గా వస్తుంటాయి. ఎవరికైనా జ్వరం వస్తుంటుంది జీవితంలో, వాళ్ళకి ఎన్నోసార్లు జ్వరాలు వస్తుంటాయి. జ్వరం రావడానికి కారణం ఏంటి, వాళ్ళు తీసుకున్న ఆహారంలోనో నీళ్ళలోనో లేకపోతే వాళ్ళ యొక్క వాతావరణంలోనో ఏదైనా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ ఇలాంటివి ఏమైనా ఉండి వాటి వల్ల మన శరీరం ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల మనకు జ్వరం రావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి, అంటే ఇక్కడ జ్వరం తగ్గించడం కాదు, ముందు మీరు ఇన్ఫెక్షన్ తగ్గించాలి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకని జ్వరంలో దీని ఈ చెట్టుని ఇలా తీసుకొచ్చి ఇలా మీరే కట్ చేసి ముక్కలుగా చేసేసి కొంచెం కచ్చపచ్చగా దంచేసి దాన్ని 1-2 గ్లాసులు నీళ్లు పోసి 1 గ్లాసు వచ్చేదాకా మరిగించి వడబోసి ఆ నీటిని తాగితే చాలు, మీ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, జ్వరం కూడా అద్భుతంగా తగ్గుతుంది. ఇలా ఈ ఇన్ఫెక్షన్స్లో కానీ, జ్వరంలో కానీ, స్మోకింగ్ మాన్పించడంలో కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో కానీ, లివర్ డిజార్డర్స్ని తగ్గించడంలో కానీ ఇన్ని రకాల బెనిఫిట్స్ కలిగిండేది మీ చుట్టుపక్కల, మీ ఇంటి చుట్టూ ఉండేది, కానీ చాలామందికి దీని పేరు కూడా తెలిసి ఉండదు, ఇదేంటో అనుకుంటారు. కాబట్టి
దీన్ని సహదేవి అంటారు, మీరు తీసుకుని వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇది చాలా ప్రధానమైన ఎపిసోడ్, ఎందుకంటే కిడ్నీ సంబంధ సమస్యలు చాలామంది బాధపడుతుంటారు. కిడ్నీ సంబంధ సమస్యలు రావడానికి వాళ్లకు బీపీ కంట్రోల్ లేకపోవడం కానీ, లేదా ఇతర షుగరు, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా కంట్రోల్లో లేకపోవడం వల్ల కొన్ని రోజులకు దాని యొక్క ప్రభావం కిడ్నీ మీద పడి కిడ్నీలు పాడవుతాయి. అంటే ఇక్కడ బీపీని అదుపు చేయడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి మీరు దీన్ని ఆకుకూరగా వండుకొని ఎందుకు తీసుకోకూడదు, లేదా మీకు అలా వండుకోవడానికి అవకాశం లేదనుకోండి, దీన్ని మీరు కషాయం చేసి తాగొచ్చు. ఇంకా ఆ అవకాశం కూడా లేదనుకోండి, దీన్నే ఇప్పుడు టాబ్లెట్ రూపంలో కూడా, కషాయాల రూపంలో కూడా అందిస్తున్నారు, కంపెనీలు అందిస్తున్నాయి, మరి అవి కూడా తీసుకోవచ్చు. మరి ఇన్ని మార్గాలు ఉండే అన్నప్పుడు ఇవి సహసిద్ధమైంది. మీరు ఈ ఆకును ఇలా తిని చూడండి, మీకేం పెద్ద నష్టమే ఉండదు, దాంతో చేదే ఉండదు, వగరు ఉండదు, ఏమి ఉండదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంటే మీరు తోటకూర నమిలి తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మరి దీనికి మీరు దీని ఇది ఈ యొక్క ఎపిసోడ్లో మీకు దీనికి సంబంధించిన నాలెడ్జ్, అంటే వేరే వాళ్ళు దీని ఉపయోగాలు చాలామంది చాలా చెప్పుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పినవి వేరుగా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి. మీకు ఏదైనా వీటి మీద అనుమానాలు, లేదంటే కన్సల్టేషన్ తీసుకోవాలని, లేదంటే దీంతో తయారు చేసిన మందులు కావాలని అలాంటివి ఏమైనా మీకు ఉన్నట్లయితే నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. నా యొక్క ఫోన్ నంబర్ 924-6565-193 అనే నంబర్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. నమస్కారం.